హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్విత్ లాగ్స్ ఈరోజు రెసిపీ చాలా ఘాటైన రసం చేసి చూపిస్తానండి ఇప్పుడున్న వాతావరణానికి ఒకసారి ఇలా చాలా ఘాటుగా రసం చేసుకుని తాగితే చాలా హెల్తీగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాము ఇందుకోసం ఒకటిన్నర స్పూన్ మిరియాలు తీసుకొని ఒక అర స్పూన్ వరకు ధనియాలు వేసుకొని బాగా మెత్తగా పొడిగా దంచుకోవాలి ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇది కూడా బాగా మెత్తగా దంచి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాన్లీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు ఒక ఎండు మిరపకాయ వేసుకొని ఇది వేగాక మనం దంచి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి ఒక టూ మినిట్స్ వేయించాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన రెండు పెద్ద టమాటాలు అలాగే రెండు రెమల కరివేపాకు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని టమాటాను బాగా మెత్తగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రసం పొడి వేయాలండి ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇది కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి ఇందులో చింతపండు రసం వేసుకోవాలండి ఇందుకోసం ఒక నిమ్మకాయ సాజంతా చింతపండును ఇలా నానబెట్టుకోవాలి ఇలా ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి ఇంకొకసారి అంతా బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి మరీ ఉడికి ఇలా కొంచెం బురుగొచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా అండి చాలా సింపుల్గా ఇలా ఘాటు ఘాటుగా రసం చేసుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో